హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతు సోదరులకు అయితే రైతు రుణమాఫీ గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకైతే రుణమాఫీ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రావలేదు. సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ 2 లక్షల రూపాయలు అయితే ఎవరికైతే మాఫీ జరుగుతాయి, ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు, ఇంకా రుణమాఫీ ఎవరెవరికి అవుతుంది, ఇంకా రుణమాఫీ గురించి అయితే పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి ఇస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అంతే, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూపుల్లో అయితే షేర్ చేసుకోండి. సో మీ తోటి రైతులకు కూడా షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రుణమాఫీకి కావాల్సిన కొత్త అంశాలు ఏంటి, అలాగే ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే, సో ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అయితే చేస్తానైతే పేర్కొన్నారు. ఇక్కడ సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది ఒకేసారి చేద్దామని. సో తెలంగాణ అన్నదాతలకు ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే దిశగా అయితే రేవంత్ సర్కార్ అయితే అడుగులేస్తుంది. కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలో ఒకటైన రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. సో రైతు రుణమాఫీ చాలామంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. సో తాజాగా మొన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. సో ఆ సమయంలో అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మరియు సో మన సీఎం గారు కూడా తెలిపారు రైతు రుణమాఫీ అయితే కీలక కామెంట్స్ అయితే చేశారు. సో రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్న శాసనసభ వేదిక ప్రకటించారు. సో దీనికి సంబంధించి అధికారులు అయితే విధి విధానాలు అయితే ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే హామీని అయితే అమలు చేస్తామని అయితే అన్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సో నిన్న మొన్నే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేశారు. సో వీళ్ళైతే ఫస్ట్ హామీ ప్రకారం సో అందరికీ రుణమాఫీ అయితే చేయాలని చూస్తున్నారు. సో ఈ రుణమాఫీ వచ్చేసి టైం అయితే బాగా పడుతుంది. ఎందుకంటే సో రుణమాఫీ అయితే చాలా అంటే ఎంత 23,000 కోట్లు అయితే చేయాలి. సో దాన్ని బట్టి అంటే 23,000 కోట్లు అంటే సో రైతు బంధే చాలా రోజులు చేశారు. సో రుణమాఫీ అయితే కాస్త ఎక్కువ టైమే తీసుకుంటారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ సో తాజాగా ధర్ణి కమిటీ సభ్యుడు ఎం కోదండ్రెడ్డి కూడా సో రైతు రుణమాఫీ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. సో రైతు రుణమాఫీ ఎకాలంలో చేస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సో దీనిలో భాగంగా రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం అయితే ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఫస్ట్ అయితే వాళ్ళంతా ఒక కమిటీ అయితే ఫామ్ అయింది. సో కమిటీలో వచ్చిన సో కమిటీలో ఏమైనా లొసుగులు ఉన్నాయో, సో రుణమాఫీ గురించి పూర్తి సమాచారం వచ్చినాక సో ఎంతమంది రైతులు ఉన్నారు, సో 50,000 మంది ఎంతమంది ఉన్నారు, 50 నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్న క్రాప్ లోన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో 150,000 మంది ఎంతమంది ఉన్నారు, 150 నుంచి 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో వీళ్ళందరికీ ఒక దాన్ని క్రియేట్ చేసి సో వీళ్ళలో సో విడతల వారీగా రుణమాఫీ అయితే చేయాలని అయితే చూస్తున్నారు. సో ఇక్కడ కూడా చూసుకున్నవచ్చు మనం, సో రైతులకు ఒకేసారి రుణమాఫీ, సో రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏపీ ప్రభుత్వం అయితే ఎట్లా చేస్తుందో ఒకే దఫాలో, సో వీళ్ళకు కూడా ఒకే దఫాలో చేద్దామనుకుంటున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, సో రుణమాఫీకి అయితే కాస్త టైం అయితే పడుతుంది. సో వీళ్ళ రుణమాఫీ వచ్చేసి సో మార్చ్ ఎండింగ్లో అయితే రుణమాఫీ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో రైతులంతా కాస్త వేచి ఉండాలని అయితే సూచిస్తాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి అయితే మొదటిసారి ఇచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా జియోకు సంబంధించిన కొత్త కొన్ని జియోలో విడుదల చేసిన అంశాలు అయితే నేను ఇంకో వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే మన కామెంట్ బాక్స్లో లింక్ అయితే పెడతాను. సో మీరైతే ఆ వీడియోకి వెళ్ళడం మీకైతే తెలుస్తుంది. సో రుణమాఫీకి కావాల్సిన కొత్త జియోలో రిలీజ్ చేసిన అంశాలు ఏంటో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.